మరి మాట్లాడతా ఆగుతా మాట్లాడి ఇయాల తీమా మల్ల కాగజ్ నగర్ చిన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటే ఇప్పుడు చెప్పిన రాజకీయంగా ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు అనే విషయం చెప్పిండు చాలా మంచిగా ఉన్నది ఇక్కడ కాగజ్ నగర్ చిన్నందుకు మా కాగజ్ నగర్ ఎస్పీఎం కార్మికుల తరపు నుంచి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడాలని కోరుతున్నాను ఎస్పీఎం లో ఒక మాజీ జనరల్ సెక్రటరీ ఉండే రెండు సార్లు మున్సిపల్ కౌన్సిలర్ ఉండే కానీ ఇయాల కాగజ్ నగర్ ఫ్యాక్టరీ చాలా ఏందంటే ఎవరి కోసం ఏందంటే మొత్తం యూపీ బీహార్ ఛత్తీస్గఢ్ వాళ్ళ కోసం చాలా ఏంది ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మన కేటీఆర్ తారక రామారావు గారు అప్పుడు చాలా చేయడం జరిగింది కార్మికులకు ఏదో బాగా పడతాయనుకుని ఎంతో సంతోషపడ్డారు కానీ వాళ్ళ లబ్ధి కోసమే ఈ పేపర్ మిల్ చాలా చేసింది అన్న అప్పుడు చేసినప్పుడు ఒక మాట అన్నారు చాలా అయినాక ఒక మాట చేశారు దాదాపు 300 మంది పర్మిట్ కార్ నేను కూడా పర్మిట్ కార్మికుడు కానీ ఇప్పటి వరకు కూడా తోటి కార్మికులకు తీసుకోకుండా బయట రాష్ట్రాల నుంచి వచ్చి నాకు 85% బయట వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న 25% కూడా 20% కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు లేరు ఇంకోటి 300 మంది పర్మిట్ కార్మికులు బయట ఉన్నారు 1500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు చెప్పిన తమ్ముడు కాంట్రాక్ట్ కార్మికుడు కాబట్టి వీళ్ళకు ఇలా నేను సభగా అడగదలుచుకుంటున్నాను మేము ఎన్నో సార్లు ఇప్పటి వరకు ఎన్నో ఉద్యోగం చేస్తున్నాం ఎస్పీఎం పేపర్ మిల్ గురించి కానీ ఇక్కడ అధికార బలంతో ఎటు కూడా పోయినా మేము లేబర్ కమిషనర్ కి ఎన్నిసార్లు కాంప్లైంట్ ఇచ్చినా కూడా ఆయనతో 5-6 సార్లు చర్చలు జరిగినా కూడా ఆ చర్చల్లో ఫెయిల్ జరిగి ఇప్పటి వరకు కోర్టుకి పోయినాం మేము లేబర్ కోర్టుకి పోయినా కూడా దాంట్లో కూడా అడ్డంకులు వేస్తున్నారు మాకట 10 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చినాము పోయి ఎస్టీఐ తీసుకొచ్చారు కోర్టు హైకోర్టు పై 10 కోట్లు వీళ్ళకి బకాయిలు అన్ని ఇచ్చేసినామని ఎవరికి ఇచ్చినాం బకాయిలు పైసలు దాదాపు సంవత్సరం నేర పంచి కొట్టిన పైసలు కూడా జీతం చూస్తే ఒక్కొక్కరికి 5-6 లక్షలు రావాలి 63,000 ఇచ్చి కంపెనీ ఛార్జ్ చేసి డ్రామాలు చేసిన తప్ప ఇప్పటి వరకు కార్మికులకు చేసేది ఏం లేదు నేను మేము కూడా అంటున్నాము కోనప్ప గారు మీరు నోరిప్పి ఈ కంపెనీ గురించి మాట్లాడమంటే ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఇక్కడ స్థానికంగా ఆ మేనేజ్మెంట్ వీళ్ళకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్న అధికార నాయకులు ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎనుక ఉన్నది కాబట్టి కార్మికులకు అనుకదొక్కుతున్నారు కాబట్టి ఈ విషయము ఈ మల్లన్న దృష్టికి తీసుకొస్తున్నాము ఇప్పుడు కూడా ఈ విషయానికి మీరు రేపు వచ్చి ఈ జరిగే అన్యాయానికి ఎదుర్కోవాలని మీకు కోరుతున్నా తప్పకుండా అన్న మొత్తం బీహార్ నుంచి కార్మికులను తీసుకొచ్చారని చెప్తాను ముఖ్యమంత్రి బీహార్ అయినా చీఫ్ సెక్రటరీ బీహార్ అయినా రేపు రాబోయే డీజీపీ బీహార్ అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు ఇక దానిపైన సిర్పూర్ ఏదైతే ఆ పేపర్ మిల్ కు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో దానిపైన తీన్మార్ మనం టీం దానికోసం రేపు ఉదయాన్ని కేటాయించబోతా ఉంది ఇక ఇంకొక విషయం చెప్పాలి ఇంకో విషయం చెప్పాలి ఏమైందన్న